సర్ప్రైజ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను సరేనా ఓకే మా నేను కాసేపట్లో రెడీ అయ్యి బయటికి వస్తాం బై ఓకే మా బై హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ థాంక్ యు లవ్ యు బై ఇంకా నిద్రపోలేదా అదే తెలుస్తుందిగా మళ్ళీ అడుగుతామే అదే బాగా లేట్ అయ్యింది అందుకే మిడ్ నైట్ లో అడగాల్సిన ప్రశ్నేనా ఇది నిద్రపోలేదు నీ నాన్నతోని కన్ఫర్మ్ చేయాలా డిస్టర్బ్ చేయకుండా పడుకో ఏ ఎవరు ఈ టైం లో ఫోన్ ఊరికి రిటీ చేస్తావు సైలెంట్ లో పెట్టు ఒక్క నిమిషం అండి హలో హ్యాపీ బర్త్డే అబి థాంక్ యూ ఈ సంవత్సరం నీకు నచ్చిన విషయాలు చేయాలని విష్ చేస్తున్నాను లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అబి థాంక్స్ నేను తర్వాత ఫోన్ చేస్తాను ఓకే అబి బాగా ఎంజాయ్ చేయి హ్యాపీ బర్త్డే సరే ఓకే ఏంటి తాను భుజంగవేణి నా బర్త్డే అని విష్ చేయడానికి ఫోన్ చేసింది హే ఇది ముందే చెప్పొచ్చు కదా పిల్లలకు కూడా చెప్పేవాడిని హ్యాపీ బర్త్డే థాంక్స్ అండి ఎవరు ఈ టైంలో తెలియలేదే సరే ఉండు నేను చూస్తాను నేను వస్తాను నిద్రపోతున్నారు అమ్మా బర్త్డే అయ్యి ఉండి నిద్రపోతున్నారా ఆహా పదండి పదండి లేపదాం ఆ వాళ్ళు పిల్లలు కదా వదిలేండి అది కరెక్ట్ వదిలేండి ఆహా సరే పద లోపలికి వెళ్దాం మనీలే కదా తప్పకుండా అవి రండి కేక్ ఇంతసేపు తినకుండా ఉండలేను ఆకలిగా లేదా వస్తున్నారా లేదా వెళ్ళి చూడు హ్యాపీ బర్త్డే టు యు Happy birthday to you Happy birthday dear Abhi Happy birthday to you Yay ఇది ఏంటి ఇది ఆయనకి ఆయనకి ఇవ్వు సౌత్ ఇండియన్ ట్రెడిషన్ మీరు పెట్టండి నా కావాలి తీసుకోండి వద్దా మీకు అబి మీ మ్యారేజ్ ఆల్బమ్ ఉంటే ఇవ్వండి చూస్తాం అది ఎక్కడ లేదు బెనిట ఊళ్ళో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఏంటబి ఈయన ఇప్పుడే ఇంత స్మార్ట్ గా ఉన్నారు అప్పుడు వేరే లెవెల్ లో ఉన్నుంటారు చూద్దాం అనుకుంటే మీరు దెబ్బ కొట్టేశారు ఏంటబి సైట్ కొట్టి పడేసి పెళ్లి చేసుకున్నారా అరరే సిక్కు చూడు సో క్యూట్ కదా సరే తను వదిలేండి తను అంతే యాక్చువల్లీ అవి ఇక్కడికి రావడానికి ముందు గాయు గాయత్రికి ఫోన్ చేసి వద్దామనే ఆలోచించాం బట్ ఆవిడ ఆఫీస్లోనే ఏ మూడ్లో ఉంటారో ఎవరూ కనిపెట్టలేం ఇది నైట్ టైం అది ఫోన్లో అంటే మేము ఏదో చెప్పి ఆవిడేదో మాట్లాడి ఆ తర్వాత అనవసరంగా గొడవ అవుతుంది
అందుకే మేమిద్దరం బయలుదేరి వచ్చేసాం. ఎనీవే గౌతమ్ వచ్చుండొచ్చు. ఏమైంది నిజం చెప్పు. ఫోన్ చేయమంటే రింగ్ అవడం లేదు, సిగ్నల్ దొరకడం లేదని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి నటిస్తున్నావా? ఆయన వచ్చి ఉంటే ఇంకా ఫన్గా ఉండేది కదా. ఆయన స్మార్ట్, యువర్ ఆల్సో స్మార్ట్, చాలా బాగుండేది. అదేం వద్దులేండి. గౌతమ్ ఆయన మా టీఎల్, వెరీ జోవియల్ పర్సన్, కానీ వర్క్ విషయంలో పక్కాగా ఉంటారు, స్ట్రిక్ట్ ఆఫీసర్. అబ్బి వీరికి గౌతమ్ ఎలా ఉంటారో తెలియదు కదా, నేను చూపిస్తాను. ఎక్కడుంది? ఎక్కడా ఎక్కడా ఎక్కడా? రిజెక్టెడ్, రిజెక్టెడ్, ఆ సెలెక్టెడ్. స్మార్ట్గా ఉన్నారు కదా, మీకంటే తక్కువేలేండి. యాక్చువల్లీ ఇద్దరం వర్క్లో ఎక్స్పర్ట్స్ అయ్యామంటే ఈ లెవెల్లో వర్క్ చేస్తున్నామంటే అందుకు ఈ టీఎల్ గౌతమే కారణం. అభి కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అవును, మీరు చూస్తూ ఉండండి. మార్క్ మై వర్డ్స్, గౌతమ్ హెల్ప్ వల్ల అభి ఎక్కడికో వెళ్ళిపోతారు. లెసన్ మీటింగ్ యు గైస్. లైట్గా తలనొప్పిగా ఉంది, మనం మరో రోజు మళ్ళీ మీట్ అవుదామా? నో ఇష్యూస్, మీరు వెళ్ళండి, మేము మాట్లాడి బయలుదేరుతాం. గుడ్ నైట్, థ్యాంక్స్. ఓకే, బై బై. అచ్చర్ అభి, ఇక మేము బయలుదేరుతాం, లేట్ అయింది. అవును, తన్ని రూమ్ లో డ్రాప్ చేయాలి. వెళ్దామా? వెళ్దాము, వస్తామా? బాయ్ అభి. హ్యాపీ బర్త్డే అభి. థాంక్స్. హ్యాపీ బర్త్డే అభి. థాంక్స్. ఏమండి ఏమండి, నేను మీకు ఇదివరకే చెప్దాం అనుకున్నానండి, కానీ ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు మరీ గొప్పడి మాట్లాడారు, అందుకే నేనేమీ చెప్పలేదు. ఓ, నేను కోపడి మాట్లాడితే నువ్వేమి చెప్పవా? నేనే ఆ రోజు కోపడ్డానికి, ఆయన మీ ఆఫీసులో వర్క్ చేయడానికి, ఆయనే గౌతమ్ అని చెప్పడానికి సంబంధం ఏముంది? నీకు నిజాయితీ ఉంటుంటే ఇది ముందే చెప్పుండేదానివి కదా, ఎందుకు చెప్పలేదు? ఓకే, ఒక్కవేళ వాడు వర్క్ చేస్తున్నందుకు నేను కోపడినా కూడా నువ్వు ఓపెన్గా చెప్పుంటే ఈ విషయం అప్పుడే సార్ట్అవుట్ అయి ఉండేది, ఎందుకు దాచావు? ఐ షుడ్ అండర్స్టాండ్ దిస్. లేదండి, ఆయన ఆ రోజు యాక్సిడెంట్ జరగడానికి ముందే నాకు తెలుసు. ఓ, ముందే తెలుసా? అవునండి, నేను ఊరికి వెళ్ళినప్పుడు బస్సులో సీట్కి ప్రాబ్లం వచ్చింది కదా. అవును, అప్పుడు ఆయన సీట్ ఇచ్చి హెల్ప్ చేశారు. సీట్ ఇచ్చాడా? ఎందుకు ఇన్ని అబద్ధాలు, ఎందుకు దాచిపెట్టావు? ఓవరాల్ గా ఇంత డ్రామా ఎందుకు? లేదండి. ఏమిటి లేదండి? జరిగింది దాచాల్సిన అవసరమే లేదు. ఆ రోజు వాడు బస్సులో రావడం నీ తప్ప, యాదృచ్ఛికమే కదా. చెప్తే ఏంటట, ఓపెన్ గా చెప్పుండొచ్చు కదా. సరే, ఆ రోజు వాడు ఇంటికి వచ్చినప్పుడే అడిగాను కదా వాడు నీకు ముందే తెలుసా అని. దానికి మేడం ఏం చెప్పారు? తెలియదనే కదా అడిగానా లేదా? అప్పుడే ఇతనే బస్సులో నాకు సీట్ ఇచ్చాడు అని చెప్పుంటే ఆ రోజే అయిపోయేదిగా. ఆ రోజు నీకు బస్సులో పరిచయం అయినందువల్లే నీకు హెల్ప్ చేశాడని అనుకునేవాడినిగా. ఏదీ చెప్పలేదు. అంతేకాదు, అడిగినప్పుడల్లా నాకు అబద్ధం చెప్పావు. ఎందుకు, ఏంటి కారణం? ఇవన్నీ చెప్తే నేను నిన్ను తప్పుగా అనుకుంటానని నువ్వే అనుకున్నావా? లేదండి. లేదంటే వీడికెందుకు చెప్పాలి, తెలుసుకుని వీడేం ఉద్ధరిస్తాడు అనేగా. లేదండి, ఇలా మీరు కోప్పడతారని నేనేం చెప్పలేదు. ఓ, ఇప్పుడు ఇంత జరిగిందని తెలిసిన తర్వాత నేను అనవసరంగా కోపడుతున్నానా? గ్రేట్ మ్యాన్. సరే, నేనే మూర్ఖుణ్ణి, అన్నిటికీ కోపడేవాణ్ణి అనుకుందాం, సరేనా? బట్ ఈరోజు నేను కోపడతానని అబద్ధం చెప్పే నువ్వు రేపు ఇంకో విషయానికి అబద్ధం చెప్పవని ఏంటి గ్యారంటీ? నువ్వు మరీ డేంజరస్ అయిన దానివే. సరే, నాకు ఒక విషయం అర్థం కాలేదు, ఇంత స్పెషల్గా ప్రతిదీ చేసేవారు ఈరోజు ఎందుకు రాలేదు? నీ బర్త్డే కదా,
మనసులో ఎలాంటి గిల్ట్ లేకపోతే ఓపెన్ గా వచ్చి విష్ చేయొచ్చుగా నీ టీమ్మేట్స్ వచ్చారు కదా సార్ ఎందుకు రాలేదు అది కాదండి ఆయనకి చెప్పకుండా వచ్చా అన్నారుగా ఏంటి ఆయనకి చెప్పకుండా వచ్చుంటారా ఎవడన్న వెర్రోడు చెట్టు కింద కూర్చొని ఉంటాడో వెళ్ళి వాడికి చెప్పు వాడు నమ్ముతాడు నేను కాదు నాకు తెలియదు మగాళ గురించి చెప్పకుండా వచ్చారట ఏండి నేను చెప్పేది ఒక నిమిషం వినండి ప్లీజ్ చెప్పు ఏం చెప్తావో చెప్పు వింటాను నన్ను కన్విన్స్ చేస్తావా నువ్వు చెప్పింది విని ఓకే అభి నేను అంతా మర్చిపోయాను ఆ ఇక నార్మల్ గా ఉందని చెప్తే నీకు సంతోషమేగా ఏమిటో చెప్పు ఈరోజు నీ బర్త్డే కదా అడుగు ఏం కావాలి ఇలా చూడు అభి నేనేమనుకుంటున్నాను ఏం చెప్పాలి ఇవన్నీ నువ్వు ఆలోచించే స్థితిని దాటి చాలా దూరం వెళ్ళావు సరేనా వెళ్ళు వెళ్ళి పడుకో హ్యాపీ బర్త్డే అభి వెళ్ళి భోంచేద్దామా నాకు కొంచెం లేట్ అవుతుంది మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను నేను ఇప్పుడే వచ్చేస్తాను ఆకలిగా ఉంది నాకు ఆకలి అభి మీకేం ప్రాబ్లం లేదుగా అదేం లేదు సో స్వీట్ వెళ్ళండి వెళ్ళండి వస్తున్నాను హ్యాపీ బర్త్డే అభి థ్యాంక్స్ గౌతమ్ ఈరోజు ఉదయమే చెప్పారు నిన్న రాత్రి మన వాళ్ళు మీ ఇంటికి వచ్చారటగా నేను కూడా తిట్టాను ఎందుకు అవసరం లేని పని అని మీరు మీ ఫ్యామిలీ విడిగా ఉన్న టైంలో ఏమైనా న్యూసెన్స్ చేశారా చాచా అదేమీ లేదు గౌతమ్ సిద్ధార్థ్ అపార్థం చేసుకోలేదు కదా ఈ మెంటల్ బెనిట అన్న ఫోటో చూపించింది ఆయనకి సిద్ధార్థ్ ఏమైనా టెన్షన్ అయ్యారా ఓకే కదా ఆయన ఏమీ అనలేదు ఓకే యాక్చువల్గా ఆయనకి ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నట్టు తెలియదు నేను చెప్పలేదు చెప్పకూడదనేం కాదు దీన్ని పెద్దగా పట్టించుకోరని చెప్పలేదు నిన్న బెనీటా మీ ఫోటోని చూపించినప్పుడు కార్ యాక్సిడెంట్ విషయం గుర్తొచ్చి అంతా అడిగారు అప్పుడే నేను అంతా చెప్పాను ఇన్ఫాక్ట్ దీనంతటికీ నేనేనండి కారణం ఆఫీస్ రికార్డ్ చూసి మీ బర్త్డే అని చెప్పింది నేనే నాకేం తెలుసండి మిడ్ నైట్ వచ్చి వాళ్ళు టార్చర్ పెడతారని పర్వాలేదు గౌతమ్ వాళ్ళు మమ్మల్ని సంతోష పెట్టాలనిగా ఇదంతా చేశారు నో ప్రాబ్లం ఫైన్ అభి ఆల్ ఓకే కదా అంతా ఓకే ఫైన్ మీరు భోంచేయండి సరే మీరు ఒక చిన్న పని ఉంది ఆ తర్వాత మీరు ఎప్పుడైతేనే ఫ్రీగా ఉంటారో అందుకే విష్ చేద్దామని వచ్చాను థ్యాంక్స్ గౌతమ్ సో వన్స్ అగైన్ మీ లైఫ్లో ఎప్పుడూ సక్సెస్ అండ్ సంతోషం ఉండాలి హ్యాపీగా ఉండండి ఓకే హలో చెప్పండి గాయు హలో అభి అంతా ఓకేనా కొంచెమైనా సెట్ అయిందా ఇక్కడ అంతా సెట్ అయ్యింది యాక్చువల్లీ ఈ ప్లేస్ బాగా కంఫర్టబుల్ గా ఉంది నీకేమైనా కావాలంటే అక్కడ నీలా అని కామన్ సర్వెంట్ ఉంటారు ఆవిడికి చెప్తే అన్ని తెచ్చి పెడతారు షూర్ తప్పకుండా చెప్తాను కానీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి గాయు నాకు రావాలనే ఉంది అభి కానీ బొత్తిగా బ్రేక్ దొరకడం లేదు నువ్వు తప్పుగా అనుకోకు నో ప్రాబ్లం గాయు అక్కడ ఆఫీస్ ని మేనేజ్ చేస్తూ ఇంటిని చూసుకోవాలి నేనేమో మిమ్మల్ని అది చేయండి ఇది చేయండి అంటూ డిస్టర్బ్ చేస్తున్నాను ఎవరు నువ్వా నీ వల్ల ఎవరికైనా డిస్టర్బెన్స్ అంటే అలా అన్నవాళ్లే మెంటల్ అని అర్థం ఏ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మన టీమ్ లో భట్టాచార్య ఉండేవారు కదా అవును ఆయన ఈరోజు చనిపోయారంట ఎలా ఆయన వైఫ్ కి కోవిడ్ వచ్చినట్టుంది ఆవిడ్ని చూసుకోవడానికి ఈయన కూడా హాస్పిటల్లో ఉన్నారట ఆవిడ కోలుకుంది కానీ ఈయనే పోయారు ఎక్కడ వైజాగ్ లోనా కాదు కాదు ఆయన అప్పుడే కోల్కతా వెళ్ళిపోయారు అక్కడేదో బిజినెస్ చేసేవారట పాపం ఊరికే గుర్రుగా చూస్తూ ఉంటారే తప్ప హామ్లెస్ పర్సనే ఆర్కే మార్నింగ్ ఈ విషయం చెప్పి ఎంతో ఫీల్ అయ్యారు ఈయనకి మెసేజ్ క్యారియర్ కదా ఓకే అభి నువ్వు రెస్ట్ తీసుకో మళ్ళీ చేస్తాను
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ వీకెండ్ ఇస్ అవర్ క్వార్టర్లీ టీమ్ మీటింగ్. సో మనం యానం వెళదామని మేనేజ్మెంట్ డిసైడ్ చేశారు. ఓకే, సో బీ ప్రిపేర్డ్. సాటర్డే మార్నింగ్ వెళ్ళి సండే ఈవినింగ్ లోగా తిరిగి వచ్చేస్తాం. నేను జాయిన్ అవ్వడం కష్టమే, పిల్లలు ఇంట్లో ఉంటారు, సో వీకెండ్ లో రావటం నా వల్ల కాదు. మిస్టర్ అభిరామి, వాళ్ళు ఏమైనా ఎంటర్టైన్మెంట్ గా తీసుకెళ్తున్నారు? కరెక్ట్. అలా మనం వెళ్ళుంటే కంపెనీ ఎప్పుడో పైకి వచ్చేది. వాట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ కలెక్స్ తో వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సరదాగా ఉంటుందని చెప్తున్నాను అంతే. ఐ యామ్ రైట్ అభిరామి? ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ట్రిప్ లోని పార్టే, బట్ మనం మేజర్ గా డిస్కస్ చేయబోయేది బిజినెస్ డెవలప్మెంట్ గురించి. దిస్ ఇస్ అవర్ సేల్స్ కిక్ ఆఫ్ మీటింగ్. సో నెక్స్ట్ ఇయర్ టార్గెట్స్ ఏంటి, వాటిని ఎలా అచీవ్ చేయబోతున్నాం, అండ్ బిజినెస్ ప్రాసెస్ విషయం మాట్లాడాలి. సో అందరూ వస్తే యూస్ ఉంటుంది. ఓకే ఓకే, యా యా. సో దిస్ ఇస్ ద ప్లాన్, యు కెన్ ఆల్ గెట్ బ్యాక్ టు వర్క్. ఓకే ఓకే ఓకే. గౌతమ్, మీరు మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఓ, ఎప్పుడు గౌతమ్ అందరిని పిలుస్తుంటారు, ఈసారి గౌతమ్ ని ఒకళ్ళు పిలుస్తున్నారు. ఏంటి బెనే, వెళ్ళేది యానం, యువర్ ఫేవరెట్ లొకేషన్, అక్కడికి తీసుకెళ్తా అంటున్నారు? నువ్వు నా మాట విని పని చేస్తావా? నీకు ఆ యుఎస్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ పిఠాపురం ఫ్రెండ్ గురించి చెప్తున్నాను. తన్ని మనతో పాటు తీసుకొచ్చావా అనుకో, ఆఫీస్ ఖర్చుతో మనం సూపర్ గా ఫన్ చేయొచ్చు. ఉత్తముడా, నువ్వు ఈ వీకెండ్ భక్తితో కేవలం ఆఫీస్ వర్క్ మాత్రమే చేస్తావేమో చూస్తా. ఆఫ్ కోర్స్, నేను వినాయకుడి గుడి కానివ్వు లేదా వృద్ధాశ్రమం వాటికే వెళ్తానని శపథం చేశాను. రారా రా, ఈ నోరు వీకెండ్ ఎలా మాటలు మారుస్తుందో చూస్తానుగా. అవును, మీ ఊరు నుంచి ఇప్పుడు యానంకి డైరెక్ట్ రోడ్ ఉంది కదా, అవును, ఈసీగా రావచ్చు కదా. అవును, ఎందుకు? అదే ఆల్బజ్జీ, నీ ఉడ్బి ఉన్నారు కదా, వాణి కూడా తీసుకొచ్చావంటే నీకు ఆయనకి కెమిస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది. నువ్వు ఆయన యానంలో చర్చికి వెళ్ళొచ్చు, ఫుల్ గా ఊరంతా తిరిగి రావచ్చు, సూపర్ గా ఉంటుంది. నాకు ఆల్బర్ట్ నంబర్ కొంచెం ఇస్తావా డార్లింగ్? నంబర్ అడిగితే తప్పే ఉంది, నీకెందుకు రాత నంబర్? ఎందుకంటే సైలెంట్ గా ఉండలేవా, చాలు. సారీ. ఏంటబి, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా? వీకెండ్ అంటే ఎలా మేనేజ్ చేయాలో తెలియడం లేదు, మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు, అందువల్ల ఈ విషయం ఆయనతో డిస్కస్ చేసిన తర్వాతే చెప్పగలను. అయ్యో అభి, మీరు రాకుండా ఉండకండి, అసలే మీ మీద చాలా చికాక్తో ఉంది. ఇప్పుడు మీరు రాలేదు, మీ వల్ల ఏ యూస్ లేదు, కిక్ ఆఫ్ మీటింగ్ కూడా రాలేదని చెప్పి క్రెడిట్లు చూస్తుంది, ఆ తర్వాత ఇంతకాలం వర్క్ చేసింది వేస్ట్ అయిపోతుంది. తప్పకుండా నేను రావడం కుదరదు బని, అందులోనూ వీకెండ్ లో ఎలా వీలవుతుంది? అంత మాట అనకండి ప్లీజ్ అభి. సరే చూసుకుందాంలే, ఇప్పుడు వర్క్ చేద్దాం పదండి. వచ్చేసింది, వర్క్ చేయండి, వర్క్ చేయండి అంటూ వర్క్ వర్క్ చేయకపోతే ఏంటట వర్కట, మరి ఓ చేస్తుంది. ఏరా లోకి, ఏ లోకి, బెనీ నీకొద్దా? సేల్స్ కిక్ ఆఫ్ మీటింగ్ అంటే వెళ్ళాలి కదా. అవునండి, టీమ్ లో ఉన్న అందరూ జాయిన్ అవుతున్నారు, గాయత్రి, బెనీటా, లోకేష్ అందరూ వస్తున్నారు. సో మీకు సపోర్ట్ చేసే టీఎల్ కూడా రావాలి కదా. అదే ఆ గౌతమ్, ఆయనే కదా లీడు, ఎలా వెళ్తారు, కార్లోనా? కాదు, వ్యాన్ ఏర్పాటు చేస్తున్నారు. యాక్చువల్లీ రెండు మూడు టీమ్స్ అంతా కలిసి వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీ ఆఫీస్, మీ టీమ్ మీటింగ్. అదే, పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళడం ఇష్టం లేదు. ఇన్ని రోజులుగా జాబ్కి వెళ్తూనే ఉన్నావు, ఈ విధంగా ఎమోషన్ అవ్వడం నేను చూడలేదే, ఇప్పుడేమిటి కొత్తగా? సరే అది వదిలే, నేను ఊళ్ళో లేనప్పుడు కూడా పిల్లలు ఒంటరిగానే ఉండేవాళ్ళు, అప్పుడే ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉండలేరా, నేను చూసుకుంటాను. కాదండి, వీకెండ్ అంటే పిల్లలు ఆడుకోవాలి అంటారు, పార్కుకి తీసుకువెళ్ళవలసి ఉంటుంది, మీరు మేనేజ్ చేయడం వీలవుతుందా? నువ్వు జాబ్ విషయంగా వెళ్ళాలని ఫిక్స్ అయితే నా విషయం ఆలోచించుకుంటే నీ పాటికి వెళ్ళిపోతూ ఉండాలి, లేదా ఉద్యోగం పోతే పోయిందని ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకోవాలి. ఇవి రెండు కాకుండా వెళ్ళి తీరాలి అన్నట్టు మాట్లాడడం, అమాయకంగా మొహం పెట్టుకోవడం ఓవర్ యాక్టింగ్లా ఉంది, బొత్తిగా నీకు సెట్ అవ్వలేదు. వెళ్ళాలనుకుంటే వెళ్ళు, పిల్లల్ని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏమండి, ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉండాలి, అప్పుడే మనకంటూ మర్యాద ఉంటుంది. ఏంటి లేటు, ఎక్కండి ఎక్కండి, త్వరగా త్వరగా వెళ్ళు, ఎక్కు ఎక్కు ఎక్కు. వ్యాన్ ఫుల్ అయిపోయిందిరా.
ఎంజాయ్ చేద్దాం. ఏంటి ఇంకా బయలుదేరలేదా? లేదు సార్, మీరు వెళ్ళండి, మేము వస్తాం. కొంచెం ఉండు. ఏమైంది అభి? మనం ఈ గ్యాంగ్ తో వెళ్ళొద్దు, మన దారి రహదారి. ఏమైంది? ఎందుకంటే మన కోసం ఒక లగ్జరీ కార్ వస్తుంది. గౌతమ్ వేరే లెవెల్ లో కార్ లో వస్తున్నారు. అవునవి, మనం ఇందులోనే వెళ్దాం. నువ్వేం మాట్లాడుకో, లోపల అందరూ మందు బాటిల్స్ తో కూర్చున్నారు. అవును, వెళ్ళేది యానం కదా, ఇంకా చెప్పాలా? బెరీ, నీకు బాగా అలవాటైన విషయమేగా, నువ్వు ఈ వాళ్ళలో వచ్చేసాయి, నీకదే బెస్ట్. ఇందులో రావాలో నాకు తెలుసు, ఏదో ఒకటి వాగుతూనే ఉండు. వ్యాన్ బయలుదేరగానే వాళ్ళు మందు కొట్టడం స్టార్ట్ చేస్తారు. మనకది అస్సలు సెట్ అవ్వదు. గౌతమ్ కారు వస్తోంది, మనం అందులో వెళ్దాం. కారు గాయు, మీరు తీసుకున్న సెల్ఫీలు చూడండి, ఇటు చూడండి ఎలా ఉన్నాడో. తర్వాత తీసుకుందామా? ఏంటి వ్యానులో ఎక్కకుండా ఇక్కడే ఉన్నారు? లేదు సార్, మీరు వెళ్ళండి, మేము వస్తాం. సరే సరే, ఓకే. కాస్త సైలెంట్ గా ఉండమని చెప్తున్నాను కదా. అవి దిగులు పడకండి, మనకి ఇదే బెస్ట్. మన టీమ్ సెపరేట్ గా వెళ్దాం. వచ్చేస్తున్నారు, ఎక్సైట్ అవుతున్నా. కార్ చూడగానే ఉత్సాహం పొంగుకు వచ్చింది. ఎట్రండి వెళ్ళి గౌతమ్ తో ఫ్రంట్ లో కూర్చో. అయ్యో, నాకు అదంతా సెట్ అవదు. మనం ఎప్పుడు లాస్టే, నేను అక్కడ వెళ్ళి కూర్చుంటాను. ఆహా, నాకు వామిట్ వచ్చేస్తుంది. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. అభి, నువ్వు వెళ్ళి ఫ్రంట్ లో కూర్చో. వెళ్ళు అభి. నా బ్యాగ్ పెట్టేశాను. పదండి పదండి పదండి, ఎంజాయ్ చేద్దాం. ఎక్కండి గాయు, ఎక్కండి. వరకు అందరి మగాళ్ల బుద్ధి ఒకేలా పనిచేస్తోంది. ఇప్పుడు ఉదాహరణకు తీసుకోండి, గౌతమ్జీ ఎంతో డిఫరెంట్ గా, కేరింగ్ గా, అండర్స్టాండింగ్ గా ఉన్నారుగా. మన ఆఫీస్ లోనే ఎంతో మంది చెప్పారు ఈయన లైఫ్ పార్ట్నర్ గా దొరికితే మన లైఫ్ ఎంతో హాయిగా ఉంటుందని. ఏంటబి, నేను చెప్పింది కరెక్టేగా?